ശ്രീഗുരുഭ്യോ നമ ഗുരവലോകാ വിസജേ ബോരോഗിണ മൃതയെ നമോ നമ ഓം ഹ്രീന്സനഗർസിന് സൗഹലീമം കലാവിവ്രതീ സൗവർണ്ണം വരദാരിണീ വരസുദാം ത്രിനേത്രോജ്വലേ ത്വാം സ്രഗോഷലമം ഗൗരീന്ദ്രിപരാത്തരകലാമം శ్రీ చక్ర సంచరమం ఓ ప్రేక్షక మహసులందరికీ సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు శుక్రవారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతువు నిజస్రావణ మాసము బహుళ నవమి రాత్రి ఎనిమిది గంటల పది నిమిషముల వరకు ఉంటుంది మృగశిర నక్షత్రము సాయంత్రం నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం నుండి ప్రవేశిస్తుంది అమృత గడియలు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషములు వర్జము రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల నుండి రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నము ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది కాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది గులికి కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాసులు వృక్షిక రాశి ధనస్సు రాశి మీనరాశి ఈ మూడు రాసుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పశురంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందులను వాటిని దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే పీడోపశాంతయే అనగా యజమాని యొక్క భార్యకి ఎలాంటి అవరోధనలు కూడా తొలిపోతాయి అలాగే చెత్రులను అంతరించేస్తారు అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించడం వల్ల విశేష ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో భరణి పుబ్బ పూర్వాషాఢి ఈ మూడు నక్షత్రం వారు కూడా శుక్రుడి అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని పూర్వాసి నక్షత్రం వారు వంజుల చెట్టును పూజించినలా మొక్కన భూమిలో పాతనం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ పలిదమ శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభరాశి తులారాశి ఈ రెండు రాశులు వారు కూడా బొప్పర దానం చేసి వజ్ర రత్నం ధరించడం వల్ల విశేషను బలిదమ శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే వృషభ రాశి వారు ఏడాకుల బాయ చెట్టును తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించినడల మొక్కన భూమిలో పాతనం వల్ల మొక్కకు నీటిని దారలాకపోవడం వల్ల విశేషను ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద దైత్యానా దైత్యాన పరమంగురము సర్వశాస్త్రం ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శుక్రగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధాలను కూడా తెలియపోతాయి గమనించగలరు అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా శుక్రవారం రోజున రావుకాల సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలు ఈ సమయంలో దేవీ దేవతలకు ప్రీతికరంగా రావుకాల దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రీతికరంగా లలితా సహసం కుంకుమార్చన జరిపించుకునేటన ఇలాంటి అవరోధాలను కూడా తొలిగిపో తొలిగిపోతాయి గమనించగలరు అలాగే శుక్రవారం రోజున దేవీ దేవతలైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి అయినటువంటి అమ్మవార్లకు ఎవరికైనా కూడా ఉదయం పంచామృతాభిషేకాలు జరిపించండి అమ్మవారికి ప్రీతికరంగా విశేషం అలంకరణ జరిపించండి అమ్మవారికి ప్రీతికరంగా లలితాశాస్రం కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ శ్రీ సూక్త అర్చన దుర్గా సూక్త అర్చన కానీ అలాగే భూసుక్త అర్చన కానీ కనకదార స్తోత్రంతో కానీ ఖడ్గమాల స్తోత్రంతో కానీ కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ తులసి దళాలతో అర్చన కానీ అమ్మవారికి చేసినడలా సకల సౌభాగ్యములతోటి ఉండడమే కాకుండా సత్సంతానంతో పుత్రపౌత్రాలతోటి ఆనందమైన జీవితాన్ని మీరు గడపగలగలుగుతారు గడపగలుగుతారు గడ్డు సమస్యలు ఉన్నవారు దేవి భాగవతం పారాయణ కానీ అలాగే చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకునవచ్చును తద్వారా ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి గమనించగలరు శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి తులారాశి ఈ రెండు రాశుల వారికి ఈ నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసనందున నిజస్రావణ మాసంలో వృషభరాశి వారికి గ్రహ సంచాల అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి ఆపారాధనలు కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి ధైర్యంగా ముందుకు వెళ్ళి పనులు చెక్కబెట్టగలుగుతారు అలాగే సంతాన సౌక్యం బాగుంటుంది స్త్రీ సౌక్యం బాగుంటుంది ధనాదాయం బాగా ఉండడం వల్ల అన్నింటి మీకు జయం చేకూర్చగలుగుతుంది గమనించగలరు అలాగే తులారాశి వారికి గ్రహ సంచారంలో ఒకటో స్థానం నందున రవి కుజుడు సంచారం వల్ల సరైన అవగాహన ఉండకుండా గ్రహ సంచారం సరిగా లేనందువల్ల నేత్ర శిరోబాధలు తప్పవు అనేకమైన ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు భార్య భర్తల మధ్య సరైన అవగాహన లేకుండా కుటుంబం అంతా కూడా చెల్ల చిత్ర అయిపోతుంటుంది మీ యొక్క మాట తీరు వలన ఎంతోమంది దూరం అవుతూ ఉంటారు పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి సంతాన సౌక్యం అనుకూలంగా ఉండదు స్త్రీ సౌక్యం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది అనుకూలమైన వేడి వాతావరణం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి పైన చెప్పినటువంటి పై పరిష్కార మార్గాలు చేసుకునేటలా అన్నింటి మీకు శుభం చేకూర్చగలుగుతుంది జై శ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి